నమస్తే, వెల్కమ్ టు కిచెన్ యంత్రా. ప్రతిరోజు లాని ఈ రోజు కూడా ఒక సరికొత్త యంత్రంతో మీ ముందుకు వచ్చేసింది మీ కిచెన్ యంత్రా. మరి లేట్ చేయకుండా ఇవాళ మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దామా. ఈ రోజు ఏంటి ఐటమ్ అనుకుంటున్నారా? చాలా సింపుల్ ఐటమ్, కానీ చాలా ఏమంటారు బెస్ట్ ఐటమ్ అని చెప్పాలండి. ఎందుకంటే మనం జనరల్ గా మన ఆరోగ్యానికి మంచిది, ప్రతిరోజు ఒక ఎగ్ మన ఆరోగ్యానికి మంచిది కదా. కానీ ఎగ్ మంచిదే, కానీ ఎగ్ లో ఉండే ఎల్లో మాత్రం అంత మంచిది కాదు కదా. కంపల్సరీ అవాయిడ్ చేస్తూ ఉంటాం, దానివల్ల ఫ్యాట్ వచ్చేస్తుంది. ఇలాంటి రీజన్స్ వల్ల మనం ఎగ్ నుంచి ఎల్లోని సపరేట్ చేస్తాం. కానీ మనకు అన్ని సార్లు ఎగ్ నుంచి ఎల్లోని సపరేట్ చేయాలంటే కుదరదు. నిజంగా చెప్తున్నా, నేనైతే ఇంట్లో ఏదైనా ఆమ్లెట్ అది చేయాలంటే దాన్ని సపరేట్ చేయడం చిరాకు వచ్చి, ఏంటంటే ఏదైనా స్పూన్ తో బయటకు తీసామనుకోండి, అది తీసే లోపు ఏమవుతుంది, అది జారిపోయి అందులో పడిపోవడము, లేకపోతే అది బ్రేక్ అయిపోయి మొత్తం అందులో కలిసిపోవడము, ఇలాంటి రీజన్స్ వల్ల నేను ఆమ్లెట్ వేయాల్సి వస్తే దాంతోనే వేస్తున్నాను ఎల్లోతో, లేదు అంటే ఆమ్లెట్ వేయడం మానేస్తున్నాను. సో నేనైతే అంత విసిగిపోయాను. నాతో పాటు మీరు కూడా చాలా మంది అంతే కదూ. అందులో ఇంకోటి ఏంటంటే, పిల్లలకి మనం ఎగ్ పెట్టాలి, వాళ్ళకి చాలా ప్రోటీన్స్ బలం వస్తుంది. కానీ వాళ్ళని ఎగ్ తినండిరా బాబు అని ఉడకబెట్టిస్తే మనల్ని మాత్రం ముప్పు తిప్పలు పెట్టిస్తారండి ఎగ్ తినకుండా. కానీ వాళ్ళకి నచ్చినట్టు చేస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. మరి నచ్చినట్టు చేయాలంటే ఏం చేయాలి అంజలి అంటున్నారా? ఏం లేదండి, వెరీ సింపుల్, కిచెన్ యంత్రాన్ని ఫాలో అయిపోవాల్సిందే. మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి ఇప్పుడు చూసి నేర్చుకోండి. ఈ రోజు నేను మీకు చూపించబోతున్న ఐటమ్ పేరేంటంటే ఎగ్ యోక్ సెపరేటర్. చూడడానికి చాలా చిన్నగా ఉంది, కానీ ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఎగ్ నుంచి ఆ యోక్ ని సపరేట్ చేసి బయటపడేస్తుంది. అండ్ వీటితో పాటు ఈ రోజు మన ఎపిసోడ్ మొత్తం ఎగ్ స్పెషల్. ఎందుకంటే రోజు చెప్తారు కదండి, ప్రతిరోజు ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పి, అందుకనే ఈ రోజు మన ఎపిసోడ్ అంతా ఎగ్ స్పెషల్. సో దాంతో పాటు ఈ స్కల్ డిజైన్ చూసారా ఎలా ఉంది? బాగుంది కదా. మామూలుగా నేను ఇంతకు ముందు చెప్పినట్టు పిల్లలకి రోజు గుడ్లు ఉడకబెట్టి ఇవ్వాలంటే పాపం ఫస్ట్ వాళ్ళకి నీరసం వస్తుంది, తినకుండా మనల్ని అంతా పరిగెట్టించి మనకు కూడా నీరసం తెప్పిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి మంచి మంచి షేప్లో ఎగ్ చేసిస్తే ఎలా ఉంటుంది? ఎగ్ అంటే ఆవిడ దూరం పరిగెట్టే వాళ్ళు మన వెనక పరిగెడుతూ ఉంటారు, ప్లీజ్ అమ్మా ఇంకొక బొమ్మ చేయమ్మా, ప్లీజ్ అమ్మా ఇంకొక ఎగ్గు పెట్టమ్మా అని చెప్పి. కానీ మనం పిల్లల వెనకాల పడి వాళ్ళకి బతులాడి తినిపించే కంటే వాళ్ళు మనల్ని అడిగి తింటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదండి. సో మమ్మీస్ అందరినీ ఇప్పటికే మేము చాలా చాలా హ్యాపీ చేసేసాం కదా పనులు తగ్గించి, మరి ఈ విధంగా కూడా హ్యాపీ చేయాలని ఈరోజు మా ఎపిసోడ్ అంతా ఎగ్ స్పెషల్. సో దాంతోపాటు ఇంకొక ఎగ్ షేపర్ అనమాట. ఈరోజు ఈ ఎగ్ షేపర్లో ఎగ్ని ఎలా చేయాలి, మంచి మంచి షేప్స్లో పిల్లలకి ఎలా అందించాలి, అలాగే ఎగ్ నుంచి ఎగ్ యోక్ని ఎలా సపరేట్ చేయాలి అని చెప్పి. మనం జనరల్గా మన హెయిర్కి కూడా ఎగ్ చాలా మంచిది కదండి. కొంచెం అది పెట్టుకుంటే హెయిర్ ఫాల్ అవ్వడం తగ్గిపోతుంది, అలాగే హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇలా ఎగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మన హెయిర్కి. కాకపోతే మనం ఎల్లోతో కలిపి పెట్టుకోలేము. ఎల్లోతో పెట్టుకుంటే ఏంటంటే విపరీతమైన స్మెల్ వస్తుంది, ఎల్లో ఆ యోక్ కూడా అంత మంచిది కాదు మన హెయిర్కి. కానీ అలా సపరేట్ చేయాలంటే కుదరట్లేదు కదా. సో ఇక్కడ నుంచి నో వరీస్ అనమాట. ఇప్పుడు మన ఈ ఎగ్ యోక్ సపరేటర్తో ఎలా సపరేట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే యోక్ని మనం సపరేట్ చేయడం చూద్దాం. ఫస్ట్ బౌల్లో వేసాం కదా, ఇప్పుడు మన ఎగ్ యోక్ సపరేట్ తీసుకొని ఇప్పుడు దీన్ని చక్కగా మీకు అవసరం లేదు అనుకుంటే టింగ్ టింగ్ రింగ్ రింగ్ అమేజింగ్ ఇలా చేసేసి చక్కగా మీరు దీంట్లో కావాలంటే ఆనియన్స్ ఏమైనా వేసుకొని కూడా ఆమ్లెట్ వేసుకోండి, లేదంటే ఇలాగే వేసుకోండి. ఇలాగే హెయిర్కి అప్లై చేయాలంటే కూడా హెయిర్కి హ్యాపీగా అప్లై చేసేసేయండి. ఎస్, చూసారా ఎంత జాగ్రత్తగా తీసానో, మీరు కూడా అంతే జాగ్రత్తగా తీయండి. ఏం లేదు, వెరీ సింపుల్ చిన్న టెక్నిక్ ఏంటంటే, మీరు ఏదైనా బౌల్లో వేస్తారు కదా దీన్ని కొంచెం ఒంపుగా ఇలా గట్టిగా ప్రెస్ చేయండి వచ్చేస్తుంది. దాని తర్వాత ఆ ప్రెస్ చేసిన దాన్ని ఇక్కడ, అంటే ఇక్కడంటే ఇక్కడ కాదు, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వదిలేయండి, ఓకేనా? సో ఇలా సపరేట్ చేయండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే
ఎగ్ షేప్ లో ఎగ్ ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. టటై ఎగ్ షేప్. జనరల్ గా మనం పిల్లలకి ఎగ్ తినండిరా బాబు చాలా మంచిది అంటే మనల్ని ఇలాంతా తిప్పిస్తారు, వాళ్ళతో తిరిగి మనకు ఆవేశం వస్తుంది. కానీ ఇలాంటి మంచి మంచి ఎగ్ షేప్ వాటిల్లో మనం ఎగ్ చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు మన వెనకాల తిరుగుతుంటారు. రోజు మనం పరిగెట్టించినా తినని వాళ్ళు మనకి వచ్చి అమ్మ ప్లీజ్ అమ్మ ఇంకోటి వేసి పెట్టమో అమ్మ ప్లీజ్ అమ్మ అంటే ఎంత బాగుంటుంది కదా, సూపర్ గా ఉంటుంది. మరి ఇక్కడ నుంచి ఆల్రెడీ మనం ఆడవాళ్ళకి పనిని తక్కువ చేసే ఎటువంటి యంత్రాలను చూపిస్తున్నాం మా కిచెన్ యంత్రాలు, ఇప్పటి నుంచి పిల్లల్ని ఆకర్షించడం ఎలా అనేది కూడా చెప్తూ ఉంటాను. ఈ రోజు చక్కగా మమ్మీస్ అందరూ ఫాలో అయిపోండి. ఇప్పుడైతే మనం ఈ ఎగ్ షేప్ లో ఎగ్ ని ఎలా చేయాలో చూపిస్తాను. ఎందుకంటే ఇది మనం హీట్ చేస్తే కూడా ఏమాత్రం కరగడం కానీ లేకపోతే ఎటువంటి హామ్ కానీ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అలా టెన్షన్ పడకండి, ఏదైనా కరిగిపోతుందేమో ప్లాస్టిక్లో ఉంది కదా అండ్ ఏమైనా హార్మ్ఫుల్ ఏమో అని చెప్పి అటువంటిది ఏమీ లేదు. సో నేను ఇప్పుడు ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఓకే, ఏం లేదు. ఇప్పుడు చేయాలంటే మనకి ఫస్ట్ స్టవ్ కావాలి. నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా ఇండక్షన్ స్టవ్ని ఎలా స్టార్ట్ చేయాలో. సో ఇండక్షన్ స్టవ్ మీద చేద్దాం ఇప్పుడు మనం. ఎందుకంటే మధ్య మధ్యలో మీకు అందరికీ ప్రాక్టీస్ అవుతుందో లేదో నేను చెక్ చేస్తూ ఉంటాను అన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫంక్షన్స్ పెడదాం. మీకు తెలుసు కదా మనం ఏం చేస్తున్నామో చూసి దాన్ని బట్టి ఫంక్షన్స్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు లెట్స్ సే దోశ చపాతీ, ఇది కూడా ఆల్మోస్ట్ దోశ అలానే కాబట్టి నేను నా ఫంక్షన్ని దోశ మూడ్లో పెట్టాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది కొంచెం హీట్ అవనివ్వండి. ఓ, ఆల్మోస్ట్ హీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా ఒక మంచి షేప్లో పెట్టేసి ఫస్ట్ ఒక ఎగ్ని ఎల్లో ఉంటుంది కదా కరెక్ట్గా ఆ ఎల్లోని ఈ మనం ఇప్పుడు ఏదంటే స్కల్ షేప్ ఉంది కాబట్టి ఆ స్కల్ దాంట్లో ఎల్లో వేయాలి. మీ పిల్లలకి ఏమి ఇష్టమో అంటే ఫ్రూట్ షేప్ ఇష్టమా లేకపోతే స్టార్సా, ఇలాంటి మనకు నచ్చినవి చాలా ఉంటాయన్నమాట. ఇలా ఈవెన్ పిల్లలే కాదండి మనం కూడా తినేటప్పుడు ఇలా మంచి మంచి షేప్స్ కానీ చూడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కళ్ళకు బాగుండాలి. అలా కనుక బాగా అనిపించింది అనుకోండి మనమే ఇంకో రెండు మొదలు ఎక్కువగా తింటాం. కానీ ఆరోగ్యానికి గుడ్డు చాలా చాలా మంచిది. ఏదో ఒక రకంగా గుడ్డు తీసుకో, ఎస్పెషల్లీ నన్నే తీసుకోండి. నేను కనుక జిమ్కి అది వెళ్తే ఖచ్చితంగా కోచ్ చెప్తారు, అమ్మ నువ్వు కొంచెం ఫుడ్ తగ్గించు ఎగ్గు మెయింటైన్ చేయను. కానీ నాకు అసలు ఎగ్గు తినాలంటే నేను తినలేను, ఉడకబెట్టింది అలా తినాలి అంటే. కానీ ఇదేదో ప్లాన్ చాలా బాగుంది, ఇలా చేసుకొని తిన్నాం అనుకోండి హ్యాపీగా తినేయచ్చు కదా రోజుకి ఒక షేప్లో చేసుకొని. కావాలి అనుకుంటే కనుక కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏదన్నా సరే ఎగ్ షేప్ని చేయాలి అనుకుంటున్నప్పుడు దానికి కొంచెం ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేయడం వల్ల ఏంటి అంటే మీరు ఇప్పుడు ఎగ్ షేప్లో మనం ఇది వేసాం కదా, ఇది రెడీ అయ్యింది అనుకున్న టైంలో ఆటోమేటిక్గా అది కొంచెం లూజ్ అయ్యి వచ్చేస్తుంది బయటికి. లేదంటే మళ్ళీ దానికి స్టిక్ అయిపోయి మళ్ళీ దీన్ని మీరు దానికి ఆపరేషన్ చేసి చాలా తతంగం అవుతుంది. అందుకే ముందే దానికి ఆయిల్ అప్లై చేసేసారనుకోండి ఎటువంటి టెన్షన్ కూడా ఉండదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం, చెక్ చేద్దాం ఫస్ట్. ఒకవేళ ఎస్ వస్తుంది, ఏ వచ్చేసింది, షూ సూపర్. నాకే ఫస్ట్ ఈ ఇలానే తినాలనిపిస్తుంది. ఇంకా పిల్లలకి ఎలా ఉంటుంది ఇమాజిన్ చేయండి. రోజు మన వెనకాల పరిగెట్టాలి వాళ్ళు, పరిగెట్టలేదంటే నన్ను అడగండి. ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేయండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది హాఫ్ బాయిలే వేద్దాం. ఎందుకంటే ఈ షేప్ ఇలాగే మనకు క్లియర్గా తెలియాలంటే హాఫ్ బాయిల్ అయితే బాగుంటుంది కాబట్టి దీన్ని హాఫ్ బాయిల్ నుంచి తీసేద్దాం. ఓకే, ఇప్పుడు నాకు పెద్ద టాస్క్, టెంగ్ డెంగ్ 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 జింగ్ జింగ్ అమేజింగ్. చూసారా స్కెల్టన్, ఏదైనా తప్పు చేశారో స్కెల్టన్ కప్పు చెప్పేస్తాను మిమ్మల్ని. నేనైతే ఏం చేయకుండా చాలా నీట్ గా చేశాను. సో వెజెస్ లో సాలడ్స్ లో అలా కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇలాగే ఇవ్వండి పిల్లలకి, ఎల్లో మంచిది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు కూడా వారానికి ఒక 2 సార్లు ఎల్లో తినండి, చాలా మంచిది. మనం ఏదైనా వద్దు అంటే కంటిన్యూగా స్టాప్ చేస్తాం కానీ మన శరీరానికి అన్ని అవసరం, అది కూడా మోతాదులో. సో ఇప్పుడు మనం ఇంకొక ఎగ్ షేప్ లో ఎగ్ ని రెడీ చేసుకుందాం. ఏం లేదు, ఫస్ట్ దీనికి కొంచెం కావాలంటే మీరు ఆయిల్ కూడా అప్లై చేసుకోండి. మన ఆయిల్ స్పాచులతో కొద్దిగా ఆయిల్ కూడా అప్లై చేసుకుంటే మీకు కరెక్ట్గా ఒక షేప్ వస్తుంది అన్నమాట.
Yes, దీనికి మనం సింగిల్ ఎగ్ చాలు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీని ఇలాగే వదిలేద్దాం. ఇది అయిన తర్వాత కావాలనుకుంటే మీరు సైడ్స్ లో కూడా కొంచెం ఎగ్ అనేది వేసుకోండి. కానీ చక్కగా ఎగ్స్ మంచి మంచి షేప్ లో వచ్చే కదండి. ఇలా చేసి పెడితే అందరూ కామ్గా తినేస్తారు. మరి ఇవి నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను ఎగ్ షేప్స్ అనుకుంటున్నారా? ఇంకెక్కడండి, ఈ మధ్య మా స్మార్ట్ హోమ్ సికింద్రాబాద్ నుంచి తీసుకొచ్చేసాము. కావాలంటే మీరు కూడా వెళ్ళి షాపింగ్ చేయండి, లేదంటే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి తీసుకొచ్చేస్తారు. చక్కగా మీకు డెమో కూడా చూపించేస్తారు. అండ్ నా పేరు మా షో పేరు చెప్తే మీకు డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తారు. వాళ్ళ అడ్రస్ వస్తుంది కదా, చక్కగా అది నోట్ చేసుకొని వెళ్ళి షాపింగ్ చేసుకోండి. అలాగే మరి ఇప్పుడు దీని ప్రైస్ ఎంత ఉంటుందంటే, ఈచ్ వన్ అంటే ఈచ్ వన్ ఎగ్ షేప్ వచ్చేసి మనకి 150 to 200 మధ్యలో ఉంటుంది. సో దాన్ని బట్టి మీకు ఏమేమి కావాలో ఎన్ని కావాలో మీరు చూస్ చేసుకోండి. చక్కగా ఇలా మనం ఒక 500 ఒక 700 అలా ఖర్చు పెట్టాం అనుకోండి, బోల్డ్ అండ్ ఎగ్ షేప్స్ వచ్చేస్తాయి. దాంతో మంచి మంచి వెరైటీ షేప్స్ కూడా చేసి మనం పెట్టచ్చు. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా మంచి షేప్స్ లో అలంకరిస్తూ ఉంటే బాగుంటాయి. జనరల్ గా మనం ఫేస్బుక్ లో చూస్తూ ఉంటాం, బాగున్నాయి కదా, ఎలా చేస్తారబ్బా, ఇది చాలా బాగున్నాయి, ఎగ్ కూడా ఇలా కూడా చేస్తారా అని అనుకునేవారు కదా ఇప్పటి వరకు. ఇప్పుడు చూసారు కాబట్టి మీరు కూడా ఫాలో చేసేసేయండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం మన ఎగ్ షేప్ ని బయటికి తీసేద్దాం. జనరల్ గా ఇంతకుముందు నేను చెప్పాను కదా, మీకు కావాలంటే టూ సైడ్స్ టర్న్ చేసుకొని చేయండి, లేదంటే హాఫ్ బాయిల్ చేయండి అని. నేను మాత్రం ఎగ్ ని హాఫ్ బాయిల్ చేద్దాం అనుకున్నా, సో హాఫ్ బాయిల్ లో తీసేస్తున్నా, టర్న్ చేయట్లేదు. సో స్టవ్ కూడా ఆఫ్ చేసేద్దాం. చూసారు కదా, ఇక నుంచి మీరు కూడా అబ్బా ఫేస్బుక్ లో బాగున్నాయి, ఫొటోస్ లో బాగున్నాయి ఇలా చెప్పుకోకుండా హ్యాపీగా మీరు ఒక 500 rupees ఖర్చు పెడితే చాలండి, బోల్డ్ అండ్ ఎగ్ షేప్స్ వస్తాయి. హ్యాపీగా మీ పిల్లలకి, ఇంట్లో వాళ్ళందరికీ ఏదైనా అకేషన్ అప్పుడు కానీ సండే అప్పుడు కానీ ఇలా చేసి పెడుతుంటే వావ్ సూపర్ మమ్మీ అని చెప్పి వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటే భలే ఉంటుంది కదా. మరి చాలా సింపుల్ నేర్చుకున్నారు కాబట్టి నెక్స్ట్ టైం నుంచి మీరు కూడా ట్రై చేయండి. మరి ఇది ఇవాళ మా కిచెన్ యంత్ర, మీకు బాగా నచ్చింది కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా వస్తారు కొత్త యంత్రతో, మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ యువర్స్ అంజలి సైనింగ్ ఆఫ్. బై బై. మీకు మా ప్రోగ్రామ్ బాగా నచ్చిందా, మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా, అయితే లాగ్ ఆన్ టు www.youtube.com/etvabiruchi, అలాగే www.facebook.com/etvabiruchi లో మీరు మమ్మల్ని ఫాలో చేయొచ్చు.